తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగుల పర్వం ఊపందుకుంటోంది. ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిగా నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో చేరికల పర్వం ప్రారంభమవగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇలా వరుసగా కాంగ్రెస్ బాట పట్టారు. కొందరు కీలక నేతలు కూడా హస్తంతో దోస్తీకి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఊపందుకున్నాయి. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా ఇతర ముఖ్య నేతలతో సమావేశమై మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. కాగా లోక్సభ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు టికెట్ ఇవ్వకపోవడంతో పీఆర్ఎస్ లోకి చేరి భద్రాచలం నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఎన్నికల ఫలితాల రోజే కాంగ్రెస్దే అధికారమని స్పష్టత వచ్చిన సమయంలోనే తెల్లం వెంకట్రావు మళ్లీ హస్తంలోకి తిరిగి వచ్చేస్తున్నారన్న వార్తలు ప్రచారమయ్యాయి. రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అటు ఫలితాలు వచ్చాయో లేదో, ఇటు పార్టీ మార్పులు మొదలయ్యాయన్న చర్చ కూడా నడిచింది. అనంతరం పలుమార్లు కాంగ్రెస్ నేతలను కూడా కలవటంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ బీఆర్ఎస్ అధిష్టానం పిలిపించి ఆయనతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. కాగా ఇప్పుడు మళ్లీ తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెల్లం వెంకట్రావుతో పాటు హస్తంతో దోస్తీ కట్టేందుకు ఆసక్తిగా ఉన్న మరికొందరు నేతలతో కూడా చర్చలు పూర్తయ్యాయని అందరూ ఒకేసారి కండువాలు కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జగ్గారెడ్డి లాంటి నాయకులు బహిరంగంగానే 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రకటించటం, పలువురు ఎమ్మెల్యేల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.